राष्ट्र తెలుగుదేశం पार्टी आदेश मेरे को प्रकाश जिला ఎర్రగొండపాలెం నియోజకవర్గం में ना इल्लू ना సొంతం ना इल्लू ना ఇవ్వాలనే कार्यक्रम ఎర్రగొండపాలెం మండలం తెలుగుదేశం पार्टी అధ్యక్షులు చేకూరు సుబ్బారావు ఆధ్వర్యంలో में జరిగింది। ఈ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కట్టిన ఇళ్లకు పాత బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం దొంద వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మాజీ మండల పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చిట్యాల వెంగల్ రెడ్డి త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షులు ఉట్ల సీతారామయ్య రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షులు చెవులు అంజయ్య ఎర్రగొండపాలెం మాజీ సర్పంచ్ కంచర్ల సత్య नारायण गौड తెలుగుదేశం पार्टी నాయకులు శ్రీశైలపతి నాయుడు గుమ్మా ఎల్లయ్య ప్రకాశం జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ మస్తాన్ వలి తెలుగుదేశం पार्टी కార్యకర్తలు పాల్గొన్నారు। ఆయన దాని గురించి విమర్శించాల్సిన అవసరమే ఉంది ఆయనకు ఆయన పాత జరాలు ఉంపలే మన కాలేజీ చెప్పు అసలు ఇప్పుడు కాలేజీ వచ్చింది కూడా చంద్రబాబు కాలేజీ చెప్తే పాటలు జరాలు ఉండు కాలేజీ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు పుణ్యమే జార్జి డేవిడ్ కదా ఆయన పేరు మన నాయనప్రయోగం ఉన్నప్పుడు జెంకే వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కాలేజీ ఇచ్చాడు ఆ కాలేజీ ఆయన ఈ రోజు ఇంత ఇదైంది मत చంద్రబాబు నాయుడు గురించి ఆయన విమర్శించేది ఆయన ఎల్లి కాలేజీ కట్టిండో అడగండి ఒకసారి డెవలప్మెంట్ ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఎన్ని తార్ రోడ్లు వేశారు ఒక తట్ట మట్టి తీసి ఒకటే ఒక వేయలేదు అన్ని ఏదో పప్పు బిల్లల్లాగా వాడికి 5000 ఆటో వాడికి 10000 ఇచ్చినామని ఆటో వాడికి 20000 వసూలు చేస్తున్నారు వాళ్ళు దాని చంద్రబాబు ఇల్లన్నిటికు పెండింగ్ బిల్లులు ఉన్నాయి కదా మామూలుగా ఎనర్జీస్ బిల్లులు ఎనర్జీస్ పద్దెనిమిదిలంతా ఎనర్జీస్ బిల్లు రావాలా మామూలుగా మిగతా అక్కడ కట్టుకున్న కప్పు బిల్లులు అయినా పెండింగ్ బిల్లులు ఉన్నాయి కాబట్టి ఆ బిల్లులు అన్నిటికు నిజ చేయకుండా కోర్టు పోవాలంటే మరి బిల్లులు లేనప్పుడు కోర్టు పోక ఏం చేస్తారు ఏం చేయకుండా బిల్లు లేనప్పుడు కోర్టు పోక ఏం చేస్తారు పని చేస్తే డబ్బులు లేకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలి తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు కోర్టు పోయారంటే ఇప్పుడు ప్రతి ఇంటి ఇప్పుడు పట్టాలు ఇస్తామండు ఇంటి పట్టాలు ఇస్తామని ఇంటింటికి ఏడ కొండ పోట్ల మీద సాధన చేసి దానికి ఒక పట్టాకు వచ్చేసి 30 రూపాయలు వసూలు చేసుకొని ఇంతలో పట్టలేవు ఎక్కడన్నా ఇది ఎక్కడైతే కోర్టులు ఉన్నాయో అవి పక్కన పెడితే కోర్టులు ఉన్నాయి చాలా తక్కువ కదా మిగతాయి పంచవచ్చుగా పేదలకు ఆ ఇచ్చే 45 సెంట్లు ఒక సెంట్ అంటే 45 గజాలు వస్తుంది 45 గజాలు పొడుచుంటారు డెవలప్మెంట్ కు ఎకరా 15 లక్షలు ఉంటాయా ఎకరా సదును చేసి రోడ్లు వేసి రాళ్ళు పసి ఎన్ఆర్ చేసి డెవలప్మెంట్ కి పోతున్నాయి